సార్వత్రిక సమరం కీలక ఘట్టంలోకి ప్రవేశించింది. 7 విడతల ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16,63,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్ కోసం 187,000 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసిన ఈసీ ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది. సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్దమైంది. శుక్రవారం 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52 నాటి ఎన్నికలు మినహా దేశ చరిత్రలో సుదీర్ఘ కాలంపాటు జరుగుతున్న ఈ ఎన్నికలకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ పూర్తికాగా సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు. 102 లోక్సభ స్థానాలకు జరిగే పోలింగ్లో 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా ఇందుకోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటలకే ముగియనుంది. తొలి విడత ఎన్నికలు జరిగే 102 స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలుండగా 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్లు పురుషులు, 8.23 కోట్లు మహిళలు కాగా 11,371 మంది థర్డ్ జెండర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. 35.67 లక్షల మంది తొలిసారి ఓటు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది వికలాంగులు వారికి సౌకర్యమున్న చోట ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న ఈసీ 102 నియోజకవర్గాల పరిధిలో 5,000 పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలే విధులు నిర్వహిస్తున్నట్లు వివరించింది. 1,000 పోలింగ్ కేంద్రాలను వికలాంగులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలి విడత పోలింగ్ నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, 100,000 వాహనాలు వినియోగిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ఈసీ పలు కీలక చర్యలు చేపట్టింది. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది. 50% కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయడంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించింది. తొలిదశ పోలింగ్ కోసం మొత్తం 361 పరిశీలకులను నియమించిన ఈసీ వారిలో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీస్ పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నట్లు వివరించింది. 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5,208 స్టాటిస్టిక్స్ సర్వే లైన్స్ టీములు, 2,028 వీడియో సర్వే లైన్స్ టీములు, 1,255 వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేసింది. తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2, మిజోరం, నాగాలాండ్, సిక్కింగ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి శుక్రవారం పోలింగ్ జరగనుంది. మణిపూర్లో 2 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి 2 దశల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్, 40 సీట్లు ఉన్న బీహార్, 42 సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్లో మొత్తం 7 విడతల్లోనూ పోలింగ్ ఉండగా తొలి విడత యూపీలో 8, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్కు ఏర్పాట్లు జరిగాయి. అసోంలో 5, ఛత్తీస్గఢ్లో 1, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట 5, రాజస్థాన్ 12, జమ్మూకాశ్మీర్లో 1 నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 39 స్థానాలకు 950 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 6.23 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
ఇందుకోసం ఎన్నికల సంఘం 68,000 పోలింగ్ కేంద్రాలను సిద్దం చేసింది. రాజస్థాన్ లో 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 2.54 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. యూపీలో 8 స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 1,43,00,000 మంది ఓటు వినియోగించుకోనున్నారు. ఉత్తరాఖండ్ లో 5 స్థానాలకు 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 83,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనుండగా పోలింగ్ కోసం ఈసీ 11,728 కేంద్రాలను ఏర్పాటు చేసింది.